అంటే అదే నేను కూడా బెండల్గా సినిమాలో పాటలు వస్తే బయటికి వెళ్ళేలా చిన్న షికారిగా వస్తాను ఆ టైప్ బ్యాచే. సో సినిమాలు ఎప్పుడు పాటలు స్లో చేస్తాయని అనుకున్నాం కరెక్టే, బట్ మేము తీసుకున్న జాగ్రత్త ఏంటంటే ఆ సినిమా సాంగ్లో ఆ సాంగ్ వల్ల కథకి ఏమైనా హెల్ప్ అవుతుంది. ఇది ఒక్క సాంగ్ సినిమాలో డ్రీమ్ సాంగ్. యాక్చువల్లీ నేను బేసిక్లీ డ్రీమ్ సాంగ్ పెద్ద ఫ్యాన్ కాదు, మిగతా మూడు సాంగ్స్ కథ ఉంటుంది అనమాట. ఆ సాంగ్స్లో కథ జరుగుతుంటుంది కాబట్టి మీకు పెద్ద యాక్చువల్గా బోర్ కొట్టే, ఎందుకంటే స్టోరీ ఫార్వర్డ్ వెళ్తూ ఉంటుంది కాబట్టి. ఈ డ్రీమ్ సాంగ్ ఏంటంటే ఇది దీనికి కూడా ఒక రీజన్ ఉంది యాక్చువల్గా సినిమాలో మీకు చూసేద్దాం ఎందుకు డ్రీమ్ సాంగ్ వెళ్ళాము అనేది. సో అక్కడ ఒక చిన్న స్టే కావాలనిపించింది సినిమాలో, ఆ పరిగెత్తున్న సినిమాకి ఒక్కోసారి ఆపాల్సి వస్తుంది మనం. సో అందుకని ఈ సాంగ్ వెళ్ళడం జరిగింది. సో యా అది ప్రభాస్ గారు అడగాల్సిన క్వశ్చన్, ఎందుకంటే ఆయన అయితే కరెక్ట్గా చెప్తారు ఈ విషయం. ఆయన అంతా చేయడానికి నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. నేను ఆయన జస్ట్ ఎవరైనా అండి, నేను అనుకోవడం ఏంటంటే మనం చెప్పే కథ నచ్చితగిన అండ్ ప్రభాస్ గారు లైక్ కమిట్మెంట్ గురించి మాడితే ఈ ఆయన జెమ్ ఆఫ్ ఏ పర్సన్. యాక్చువల్లీ ఆయన గురించి చెప్పాలంటే లైక్ సూపర్ పర్సన్ ఆయన. ఆయన మనిషిగా నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. నేను ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి ఒక రీజన్, మెయిన్ రీజన్ అన్నా నాకు ఈ సినిమా అయితే పెద్దగా వద్దని నాకు ఎప్పుడు నాకు తెలియదు. బట్ అట్లీస్ట్ ఆయన నాకు ఇష్టం కాబట్టి నేను చాలా ఇష్టంగా ఈ పని చేశాను. యాక్చువల్లీ వేరే వాళ్ళు అయితే నాకు తెలియదు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, వేరే సినిమా చేయొచ్చు, లైక్ వేరే రూట్ ఉండొచ్చు అనమాట. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.